న్యూస్ 9 ప్రేక్షకులకు నమస్కారం. నేను హర్షిత. ముందుగా వార్తల్లోని అప్డేట్స్ ఏంటో చూద్దాం. ఎల్బీ నగర్ నియోజకవర్గ లింగోజిగూడ డివిజన్ టీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో నూతన ఓటర్ నమోదు కార్యక్రమం ప్రారంభించారు. 18 సంవత్సరాలు నిండిన యువతి యువకులు ప్రతి ఒక్కరూ ఓటు హక్కు నమోదు చేసుకోవాలని ఈ సందర్భంగా కోరారు. ఎల్బీ నగర్ నియోజకవర్గ లింగోజిగూడ డివిజన్ టీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో నూతన ఓటర్ నమోదు కార్యక్రమం ప్రారంభించారు. 18 సంవత్సరాలు నిండిన యువతి యువకులు ప్రతి ఒక్కరూ ఓటు హక్కు నమోదు చేసుకోవాలని ఈ సందర్భంగా కోరారు. ఓటర్ నమోదు కార్యక్రమానికి మంచి స్పందన వస్తుందని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో లింగోజిగూడ డివిజన్ వార్డ్ మెంబర్ కుమార్ శ్రీధర్, ఏరియా కమిటీ మెంబర్ వి పార్వతి, లింగోజిగూడ వార్డ్ మెంబర్స్ మరియు టీఆర్ఎస్ కార్యకర్తలు పాల్గొన్నారు. ఈరోజు మా యొక్క డివిజన్లో 4 కౌంటర్లు ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కరోనా ప్రసాద్ ఇప్పుడు దాదాపు మార్నింగ్ నుంచి ఇక్కడ వరకు గంటగా ఉంటాం. 1 ఓటకు వినియోగించడం జరిగింది. అదేవిధంగా ఇక్కడ ఇక్కడ కౌంటరే కాకుండా కూడా కార్మికులు కూడా మా కార్యకర్తలు వెళ్ళి ఇంటింటికి ఓటర్ నమోదు కార్యక్రమం జరుగుతున్నది. ఇది మా అభ్యర్థి రామ్మోహన్ గౌడ్ గారు, మా యొక్క కార్మిక గారు శ్రీనివాస్ గౌడ్ ఆధ్వర్యంలో ఈ యొక్క ప్రోగ్రామ్ ఏర్పాటు చేయడం జరిగింది. నా పేరు మల్కాజ్గిరి కుమార్. నేను లింగోజిగూడ వార్డ్ మెంబర్ని. ఈరోజు లింగోజిగూడ డివిజన్ పరిధిలో కొత్తగా 18 సంవత్సరాలు నిండిన వాళ్ళందరూ కూడా టీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో ఈరోజు కొత్తగా ఓటర్ నమోదు కార్యక్రమం చేపడుతుంది. ప్రజలందరూ, లింగోజిగూడ వాసులందరూ కూడా ఈ యొక్క ఓటర్ నమోదు కార్యక్రమంలో ఓట్లు లేని వాళ్ళు, 18 ఇయర్స్ కంప్లీట్ అయిన ఓట్లు లేని వాళ్ళందరూ కూడా ఈ యొక్క ఓట్లు వినియోగించుకోగలరని మనవి. మా యొక్క డివిజన్ కార్పొరేటర్ గారు, తర్వాత అదేవిధంగా మా అభ్యర్థి ఎల్బీ నగర్ అభ్యర్థి రామానగర్ ఆధ్వర్యంలో ఈ యొక్క ఏది మనం ఏర్పాటు చేయడం జరిగింది. దీనికి మార్నింగ్ నుండి కూడా మంచి స్పందన రావడం జరిగింది. ఓటర్లు చాలామంది కూడా ఇక్కడ ఈ యొక్క కౌంటర్ దగ్గరకు వచ్చేసి ఓటర్ నమోదు అందరూ కూడా 18 సంవత్సరాలు నిండిన వాళ్ళందరూ కూడా కొత్త ఓటర్లు అందరూ కూడా నమోదు చేసుకోవడం జరుగుతుంది. కన్సల్సీ లింగోజిగూడ డివిజన్, ఇక్కడ ఏరియా కమిటీ మెంబర్ పార్షప్ శ్రీధర్ నా పేరు. మా కార్పొరేటర్ గారి ఆధ్వర్యంలో మరి ఈరోజు టీఆర్ఎస్ పార్టీ మరి నూతన ఎవరైతే 18 సంవత్సరాల నుండి ఓటు హక్కు మరి వినియోగించుకోవాలని చెప్పేసి ప్రతి ఇంటికి తిరగడం జరిగింది. అలాగే ఇక్కడ క్యాంపులు మరి మా డివిజన్లో ఒక క్యాంపు కాకుండా మరి 3-4 కాలనీలకు ఒక క్యాంపు ఏర్పాటు చేయడం జరిగింది. ఈ యొక్క క్యాంపు ఏర్పాటు చేసిన ఉదయం 8 గంటల నుండి చాలా స్పందనతోటి మరి 100, 150, 200 దాకా ఇప్పటికీ నూతన అప్లికేషన్లు ఇక్కడ రావడం జరిగింది. ఈ యొక్క కార్యక్రమాన్ని ప్రతి ఒక్కరు కూడా వినియోగించుకోవాలి, ఓటు హక్కు అందరూ వినియోగించుకొని. మిర్యాలగూడకు చెందిన దళిత యువకుడు ప్రణయ్ హత్యకు నిరసనగా కనకం వీరేశం ఎస్సీ 59 కులాల రాష్ట్ర అధ్యక్షులు ఆధ్వర్యంలో ఉప్పల్ కమాన్ నుండి ఉప్పల్ రింగ్ రోడ్ వరకు కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించారు. అనంతరం అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి ప్రణయ్కి నివాళులు అర్పించారు. సెప్టెంబర్ 14 జరిగిన మిర్యాలగూడకు చెందిన దళిత యువకుడు ప్రణయ్ హత్యకు నిరసనగా కనకం వీరేశం ఆధ్వర్యంలో ఉప్పల్ కమాన్ నుండి ఉప్పల్ రింగ్ రోడ్ వరకు కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించారు. అనంతరం అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి ప్రణయ్కి నివాళులర్పించారు. దళితుడైన ప్రణయ్ అతి దారుణంగా నరికి చంపారని, దాన్ని చూసినప్పటి నుండి భారతదేశంలో దళితుడి పరిస్థితి ఇంత దారుణంగా ఉంటుందా అని అర్థమైంది. ఈ రోజుల్లో దళితుడు ఏది చేసినా ఊర్వలేని సమాజంలో దళితుడు ఉన్నాడని, గతంలో జరిగిన సంఘటనలు కానివ్వండి, ఇప్పటి సంఘటన కానివ్వండి, ప్రతి సంఘటనలో దళితుడు పైనేనని, ఇకనైనా దళితుడిపై జరుగుతున్న హత్యలను ఈ ప్రభుత్వం నియంత్రించాలని, ప్రణయ్ హత్యకు కారణమైన మారుతిరావుని తక్షణమే ఉరి తీయాలని, ప్రణయ్ విగ్రహాన్ని ట్యాంక్ బండ్ పై నిర్మించాలని మేము డిమాండ్ చేస్తున్నామన్నారు. Yeah.
రాష్ట్ర ఎస్సీ ఆమెకు ఉపకులాలకు రాష్ట్ర అధ్యక్షుడిగా కొనసాగుతున్నాను. మొన్న జరిగిన ఘటన చాలా దుర్మార్గమైనది. ఇంత ఘోరాది ఘోరమైన నీచమైన సీసీటీవీ ఫోటోస్లో కనుక చూస్తుంటే మా గుండెలు తరకపోయి 2-3 రోజులంది మేము భోజనాలు మానేసి మేము చాలా ఈరోజు దీక్షగా ఈరోజు మన ప్రణయ్కి ఇలా మనము జ్యోతి జ్వాలతో ఇలా ర్యాలీగా నిర్వహిస్తూ ఉన్నాము. మాది అన్నలు మాలన్నలు ఎస్సీ ఉపకులాలు వేడపూడి నక్కలి చింతూ ఓలేదాసరి అన్ని కులాలు కలిపి ఈరోజు ర్యాలీగా ఈరోజు అంబేద్కర్ విగ్రహానికి దండేసి మా బాధలు ఆ దేవుడు చెప్పుకుందామని చెప్పి మేము ర్యాలీగా బయలుదేరాము. ఇప్పుడే కాదు, గత నాగరికత పుట్టినప్పటి గుంటూరు సంఘటన కానివ్వండి, రావూరు సంఘటన కానివ్వండి, గరగపర్రు సంఘటన కానివ్వండి, ఇలాగ కారంచెడు సంఘటన కానివ్వండి, ఇలాగా నిన్న కాక మొన్న నల్గొండలో ఫిర్యాదుగూడలో అతి ఘోరాది ఘోరమైన సంఘటన, ఎంత చక్కటి జంటని విడదీసిన పాపం మారుతిరావు గారికి ఖచ్చితంగా ఆ పిల్లల ఉసురు తమ్ముతుందని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. దళితులు దళితులు అంటే మనుషులు కాదా? తమ్ముడు ప్రణయ్ కుమార్ వాళ్ళ తండ్రి ఇప్పుడే చెప్పాడు, నా కొడుకు చచ్చినా సరే చచ్చిపోయాడు తిరిగి రాడు, కానీ ఈ బిడ్డను తీసుకువెళ్ళి మళ్ళీ పెళ్లి చేసుకోని చెప్పి ఆ దళితుడు మానవత్వంతో ఇంత గొప్ప మాట్లాడాడంటే ఆ గుండె దొరకపోయినాయి. ఇలా మానవత్వం అంటే కేవలం దళితులకే ఉన్నాయని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. అంతేకాకుండా ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా మా పైన దాడులు జరిగితే అది ప్రభుత్వంతో పూర్తి బాధ్యత అని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. మాకు ఇచ్చిన రిజర్వేషన్లు బాబాసాహెబ్ అంబేద్కర్ ఇచ్చారు, రిజర్వేషన్లు వద్దంటున్నారు, కులం వద్దంటున్నారు, కానీ రోజుకు మా దళితులు మంచి బట్టలు వేసుకుంటే మాపై దాడులు, రాజకీయంగా ఎదుగుతే మాపై దాడులు. మరి తెలంగాణ ఓలేదాసరి సింధి మాస్ట్ డక్కన మోర్చా రెల్లి మరి ఇన్ని కులాలు కలిపి ఈ వాద ప్రణయ్ కుమార్ని హత్య చేసుకోవడంలో చాలా దారుణము. అది ఆ టీవీలలో చూసి అతడు ఆయన నరికి చంపినటువంటి మూర్ఖుడు వాడు ఒక మనిషి ముఖ్యమా, కానీ ఎమ్మడి ఎనెమ్మడి పోయి వాడు హాస్పిటల్ పోయి వస్తుంటే ఎనెమ్మడి పోయి వెనుక చేరి ఒక గొడ్డు నరికినట్టు నరికినటువంటి ఆ మూర్ఖుని వెంపడే ప్రభుత్వము ఉరి తీయాలని మేము డిమాండ్ చేస్తున్నాము. రాష్ట్ర వ్యాప్తంగా డిమాండ్ చేస్తున్నాము ఉరి తీయాలని. లేకపోతే చట్టం ఉరి తీయకపోతే మన రాష్ట్ర లేవల్లా మీ ప్రభుత్వం ధర్నలు చేపడతాము. మరి దళితులకు అందరికీ మేము రాష్ట్ర లేవల్ల మేము వాగ్దానం చేస్తున్నాము. మరి దళితులకు ముఖ్యం అయితే మా దళితులకు ఉన్నవాళ్ళు తప్పనిసరి అందరూ కూడా ముందుకెళ్ళి మన దళితులకు అన్యాయం జరిగింది కాబట్టి అందరూ కూడా తప్పనిసరి రాష్ట్ర లేవల దానాలు చేపట్టాలని నేను మనం చేస్తున్నాను. మన దళితుల జాతికందరూ కూడా భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో నిన్న జరిగినటువంటి మినీ అంగన్వాడీ వర్కర్స్ అసోసియేషన్ ఏఐటీఎస్సీ రాష్ట్ర సమితి ఆధ్వర్యంలో భద్రాచలం నుండి కొత్తగూడెం కలెక్టరేట్ వరకు మహాపాదయాత్ర కార్యక్రమాన్ని జయప్రదం చేసినటువంటి కార్యకర్తలకు నాయకులకు మరియు ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియాకు ఈరోజు సిపిఐ ఆఫీస్లో ప్రెస్ మీట్ ఏర్పాటు చేసి మినీ అంగన్వాడీ వర్కర్స్కు కార్యకర్తలకు నాయకులకు ధన్యవాదాలు తెలియజేశారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో నిన్న జరిగినటువంటి మినీ అంగన్వాడీ వర్కర్స్ అసోసియేషన్ ఏఐటీయుసి రాష్ట్ర సమితి ఆధ్వర్యంలో భద్రాచలం నుండి కొత్తగూడెం కలెక్టరేట్ వరకు మహాపాదయాత్రకు వచ్చి కార్యక్రమాన్ని జయప్రదం చేసినటువంటి కార్యకర్తలకు నాయకులకు మరియు ప్రింట్ అండ్ ఎలక్ట్రిక్ మీడియాకు ఈరోజు సిపిఐ ఆఫీస్లో ప్రెస్ మీట్ ఏర్పాటు చేసి ఏఐటీయుసి జిల్లా ప్రధాన కార్యదర్శి గుత్తుల సత్యనారాయణ మరియు జిల్లా కార్యదర్శి కంచర్ల జమలయ్య మాట్లాడుతూ ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేసినటువంటి మినీ అంగన్వాడీ వర్కర్స్ కు కార్యకర్తలకు నాయకులకు ధన్యవాదాలు తెలియజేశారు. నమస్కారాలు తెలియజేస్తున్నాం. ఈ మినీ అంగన్వాడీ టీచర్స్ ఎవరైతే ఉన్నారో దేశంలో కానీ రాష్ట్రంలో కానీ మరి అంగన్వాడీ టీచర్స్తో సమానంగా పనిచేస్తున్నారు, వారికి ఏమో అధిక జీతాలు ఇస్తూ వీళ్ళకి మామూలు వేతనాలతో అన్ని పనులు చేపిస్తున్నారు. మన రాష్ట్రంకి వచ్చే వరకు 3989 మంది మినీ అంగన్వాడీ కార్యకర్తలు పనిచేస్తున్నారు. వీళ్ళ జీవితాలు చాలా దుర్భరమైన స్థితిలో ఉన్నాయనేది ఏఐటీసీగా గుర్తించి ఈ రాష్ట్రంలోనే ఈ దేశంలోనే భద్రాద్రి కొత్తగూడెం జిల్లా
ఏఐటీసీ శక్తిగా పెద్ద ఎత్తున కార్యక్రమం తీసుకున్నాం. వాళ్ళ సమస్యలు అటు కేంద్ర ప్రభుత్వానికి ఇటు రాష్ట్ర ప్రభుత్వానికి కూడా తెలియజేయాలనే ఉద్దేశంతో మరి భద్రాచలం నుంచి కొత్తగూడెం కలెక్టర్ ఆఫీస్ కలెక్టర్ గారిని కలవడానికి మరి పాదయాత్ర పెట్టాం. 16వ తారీఖు ఉదయం మరి భద్రాచలం నుంచి మే అంగన్వాడీ వర్కర్స్ని గుర్తించాలని, నిన్న మొన్న భద్రాచలం రామన్వారి సన్నిధి నుంచి పాదయాత్ర 40 కిలోమీటర్లుగా సుమారు 400 మంది మినీ అంగన్వాడీ కార్యకర్తలు పాల్గొని తమ నిరసనలు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి ఆపద్దారా ముఖ్యమంత్రి తీసుకుపోయారు. గద్వాల జిల్లా ఇటిక్యాల మండలం ఎర్రవల్లి చౌరస్తాలో శ్రీ విరాట్ విశ్వకర్మ జయంతిని ఘనంగా నిర్వహించారు. విశ్వకర్మ జెండాను ఎగరవేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా విశ్వకర్మ సంఘం అధ్యక్షుడు వినోద్ చారి తదితరులు పాల్గొన్నారు. గద్వాల్ జిల్లా ఇటిక్యాల మండలం ఎర్రవల్లి చౌరస్తాలో శ్రీ విరాట్ విశ్వకర్మ జయంతిని ఘనంగా నిర్వహించి విశ్వకర్మ జెండాను ఎగరవేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా విశ్వకర్మ సంఘం అధ్యక్షుడు వినోద్ చారి మాట్లాడుతూ, విశ్వాసానికి సృష్టికర్త అయిన విశ్వకర్మ జయంతిని సెప్టెంబర్ 17న ప్రభుత్వం అధికార లాంఛనంగా జరుపుకోవాలని తెలిపారు. భగవాన్ విశ్వకర్మ ఊరేగింపులో భజనలు చేస్తూ ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షుడు పరిపూర్ణాచారి, కృష్ణాచారి, నరేష్ చారి తదితరులు పాల్గొన్నారు. ఈ దేశంలో ఎంతో మంది జన్మదిన వేడుకలు, జయంతులు, వర్ధంతులు జరుపుకుంటున్నారు. కానీ ఈ విశ్వానికే సృష్టికర్త అయిన విశ్వకర్మ జయంతులు చాలా జరుపుకోకపోవడం చాలా దురదృష్టకరము. ప్రభుత్వాలు ఇక్కడి నుంచి అయినా ఈ ప్రతి సంవత్సరం సెప్టెంబర్ 17 విశ్వకర్మ జయంతిగా ప్రభుత్వం అధికార లాంఛనంగా జరుపుకోవాలని నేను ప్రభుత్వాన్ని కోరుతున్నాను. ఎందుకంటే ఈ సృష్టికర్త విశ్వకర్మ వారసులమైనటువంటి మనము ఈ జాతి సంపదలను అయితేనే, ఉత్పాదక శక్తులను అయితేనే మనమంతు పాత్ర ఈ దేశంలో ఎంతో ఉంది. అలాంటి ఈ ఉత్పాదక శక్తులైన విశ్వకర్మలకు ఈరోజు గ్లోబలైజేషను, పారిశ్రామికీకరణ వచ్చి వృత్తులు కోల్పోయి కొట్టుముట్టాడుతున్న వేళ ఇది. ఈరోజు ప్రభుత్వాలు ఈ యొక్క ఈ చేతి వృత్తులను భగవాన్ జయంతిని ఈరోజు మనమందరం జరుపుకోవడం చాలా ఆనందదాయకం. ఈ విశ్వకర్మ జయంతిని ఓన్లీ విశ్వకర్మీలే కాక ఈ సకల చరాచర సృష్టిలో ఈయన పాత్ర ఎంతైనా ఉంది కాబట్టి ప్రతి ఒక్కరూ ఈ కార్యక్రమాన్ని జరుపుకోవాలి. మరియు ప్రభుత్వం వారు కూడా ఈ కార్యక్రమాన్ని, విశ్వకర్మ భగవాన్ జయంతిని అధికారికంగా జరపాలని, మరియు తెలంగాణ రాష్ట్ర సాధనలో అతి కీలకమైన పాత్రను పోషించినటువంటి విశ్వకర్మీయులు ముందులో ఉన్నారు కనుక తెలంగాణ ప్రభుత్వం వారు కూడా ఈ కార్యక్రమాన్ని అధికారికంగా నిర్వహించాలని. కర్నూలు జిల్లా నంద్యాల పట్టణంలో 5 రోజుల పాటు పూజా పురస్కారాలు అందుకొని గంగమ్మ ఒడిలోకి గణపయ్య చేరుకున్నారు. నంద్యాలలోని అన్ని కాలనీలోని గణపయ్య బొమ్మలను ఘనంగా ఊరేగించి నంద్యాల పెద్ద చెరువులోని వినాయక ఘాట్ దగ్గర గంగమ్మ ఒడిలోకి గణపయ్యను పంపారు. కర్నూలు జిల్లా నంద్యాల పట్టణంలో 5 రోజుల పాటు పూజా పురస్కారాలు నిర్వహించారు. నంద్యాలలోని అన్ని కాలనీలో గల గణపయ్య బొమ్మలను ఘనంగా ఊరేగించి పెద్ద చెరువులోని వినాయక ఘాట్ దగ్గర గంగమ్మడిలోకి గణపయ్యను పంపారు. Yeah.
కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు మండలం పార్లపల్లి గ్రామంలో విషాదకర సంఘటన చోటు చేసుకుంది. గ్రామానికి చెందిన బోయ మల్లయ్య కుమారుడు బోయ రఘు బస్సు ఢీకొని మృతి చెందాడు. కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు మండలం పార్లపల్లె గ్రామంలో విషాదకర సంఘటన చోటు చేసుకుంది. గ్రామానికి చెందిన బోయ మల్లయ్య కుమారుడు బోయ రఘు బస్సు ఢీకొని మృతి చెందాడు. ఉదయం 8 గంటల ప్రాంతంలో గ్రామంలో విద్యార్థుల కోసం వచ్చిన స్కూల్ బస్ రివర్స్ చేసుకుంటూ వెనుక వైపు ఆడుకుంటున్న బాలుడు రఘును ఢీ కొట్టాడు. తలకు బలమైన గాయం కావడంతో బాలుడు అక్కడికక్కడే మృతి చెందాడు. బస్సు డ్రైవర్ నిర్లక్ష్యంగా నడపడంతోనే ఘటన చోటు చేసుకున్నట్లు గ్రామస్తులు ఆరోపించారు. బాలుడి మరణంతో గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. మిర్యాలగూడ ప్రణయ్ హత్య కేసులోని నిందితులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తూ జిల్లా కేంద్రంలోని నెహ్రూ పార్క్ నుండి స్థానిక చౌరస్తా వరకు భారీ ర్యాలీ నిర్వహించారు. మిర్యాలగూడ ప్రణయ్ హత్య కేసులోని నిందితులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తూ జిల్లా కేంద్రంలోని నెహ్రూ పార్క్ నుండి స్థానిక చౌరస్తా వరకు భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో MRPF వ్యవస్థాపక అధ్యక్షుడు మందకృష్ణ, మాదిగ, దళిత సంఘాల నాయకులు, MSF నాయకులు పాల్గొన్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి న్యూస్ 9 తెలుగు ఛానల్.